సో చాలామంది రూమర్స్ విన్నారు కదా మీరు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అనుష్క ప్రభాస్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఇద్దరు బిట్వీన్ ఇద్దరు మధ్యలో అది ఒక అది మ్యాగ్నెట్ లాగా ఇద్దరు మంచిగా బాగా నచ్చింది మాకు. నచ్చింది, బాగా సూపర్ ఫెంటాస్టిక్. ఎందుకు నచ్చింది? ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? సంపూర్ణ తీసాడు కదా. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎట్లా ఇరగొట్టేస్తాడు నాకు తెలుసు అల్లు అర్జున్. ఇంకొక సో అలా లో బడ్జెట్ అయినా మీరు తీసి పడేయకుండా కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. సో నాట్ ఏ బడ్జెట్ మూవీ, నాట్ ఏ బిగ్ హీరో. ఇంకేంటంటే సుజిత్ మీద బాగా నమ్మకం. చే పాట గుర్తొస్తలేదు, పాట గుర్తొస్తలేదు, చే పాట గుర్తొస్తలేదు. నాకు అది నచ్చదు రూమర్స్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని లేదా? ఎందుకు లేదు, ఉంది. కాకపోతే రూమర్స్ ఎందుకు, చేసుకున్నప్పుడు చెప్తే బాగుంటుంది కదా. ఎలాంటివి అంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఫ్లాప్స్ అయితే ఉంటే మోని దేఖే మేనే. సో ఆప్కి ఫేవరెట్ హీరో కౌన్ హై? హుమా కురేషి అచ్చి లగ్తీ హై, దిఖ్నే మే అచ్చి హై వో. నా పేరు శ్రీకాంత్, VFX కోర్స్. ఓకే, సో ఇలా ఎఫెక్ట్స్ ఉన్న మూవీస్ అంటే ఇష్టమా మీకు? యా చాలా. లైక్ ఎలాంటి ఏ మూవీస్ ఎస్పెషల్లీ? కొన్ని ఉంటాయి కదా. ఎస్పెషల్లీ అంటే హాలీవుడ్ మూవీస్ ఎక్కువ ఇష్టం. తెలుగులో మాత్రం బాహుబలి. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్. బాహుబలి ప్రభాస్ చేసిన ప్రతి మూవీ ఖచ్చితంగా చూస్తారా? అవును. ఇప్పటివరకు ఏం మిస్ అవ్వలేదు? ఏది మిస్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రభాస్వి ఇంకా మూవీస్ అప్కమింగ్ ఉన్నాయి కదా, సో వాటి మీద ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎట్లా ఇరగొట్టేస్తాడు నాకు తెలుసు. ఇంకేంటంటే సుజిత్ మీద బాగా నమ్మకం. ఎట్లా అంటే సుజిత్కి అంత పెద్ద డైరెక్షన్ ఛాన్స్ రావడం ఇట్స్ నాట్ ఈజీ ప్రభాస్ తోటి. కానీ యాక్చువల్గా సుజిత్ ఏం చేస్తాడో ఏం చేయబోతుండో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం. కానీ మంచిగా ఉండాలి సినిమా. సో ప్రభాస్ పక్కన లైక్ చాలామంది యాక్ట్రెస్ వర్క్ చేశారు, సో ఏ కపుల్ ప్రభాస్ పక్కన ఉన్న హీరోయిన్ మీకు నచ్చింది? ఆఫ్కోర్స్ అనుష్క. ఓకే, సో అనుష్క ప్రభాస్ ఆ బెస్ట్ కపుల్ అంటారు. ఇంకా లైక్ హూ ఎల్స్? కాజల్. ఓకే, సో చాలామంది రూమర్స్ విన్నారు కదా మీరు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అనుష్క ప్రభాస్. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? రూమర్స్ అంటే మనమేం చెప్పగలుగుతాం, రూమర్స్ ఇక నేనేం చెప్పలేను దాని గురించి. అయితే వాళ్ళిద్దరు పెళ్లి కాలేదు కదా, చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కానీ రూమర్స్ చేయడం ఇట్స్ బ్యాడ్, నాకు అది నచ్చదు రూమర్స్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని లేదా? ఎందుకు లేదు, ఉంది. కాకపోతే రూమర్స్ ఎందుకు, చేసుకున్నప్పుడు చెప్తే బాగుంటుంది కదా. ఇప్పటికే చాలా ఏజ్ అయిపోయింది కదా ఇద్దరికి, సో తొందర పెళ్లి చేసుకుంటే బాగుండో లేకపోతే ఇంకా టైం తీసుకొని అలా ఏమనుకుంటున్నారు? వాళ్ళిద్దరు ఇష్టం, మనం ఏం చెప్తాం. మీ ఫ్యాన్ కదా మీరు. ఫ్యాన్ అయితే ప్రభాస్ ఇంకా చెప్పలేం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం. మనం ఆల్రెడీ చాలా ఫంక్షన్స్లలో ఫ్యాన్స్ అడిగి అది ఇది చేశారు కదా, వాళ్ళు ఇష్టం ఇంకా ఎప్పుడైనా. కానీ మూవీస్ చేస్తుండు కదా హ్యాపీ. ఏంటంటే ప్రభాస్ మాత్రం ప్రతి ఫ్యాన్ కోసం ప్రతిసారి ఏదో ఒక మూవీ చేస్తూనే ఉంటాడు. ఇట్స్ హై బడ్జెట్ అండ్ ప్రభాస్. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ని హర్ట్ చేయకుండా ప్రభాస్ ఏంటంటే ఈజ్ ఓపెన్ హార్టెడ్, చాలా ఓపెన్గా ఉంటాడు, అందుకనే చాలామంది లైక్ చేస్తారు ఇండస్ట్రీలో కూడా. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ ఎవరు లేరు. ఏ హీరోయిన్ లేదా ఫేవరెట్? నో, సురభి ఉండేది కానీ ఇప్పుడు నచ్చలే. బాలీవుడ్ మూవీస్లో? బాలీవుడ్ మూవీస్లో హీరోయినా హీరోనా? హీరోయిన్. హీరోయిన్ అంటే బాలీవుడ్ మూవీస్లో శ్రద్ధనే. సో శ్రద్ధ ఇప్పటి వరకు తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు అని, అది దట్స్ ట్రూ అన్నమాట, చేయించుకోలేదని, అందుకే న్యాచురల్గా ఉంటుందని ఇష్టమా? అవును అవును, అందుకే. ఎందుకంటే శ్రద్ధ అంతకుముందు కాకుండా సాహోలో కనపడక నుంచి ఇష్టం పెరిగింది. సాహో నుంచి శ్రద్ధ అంటే ఇష్టం పుట్టింది అనమాట. సో ఆ సాంగ్ చూసారా సైకోసయ్య? సైకోసయ్య చూశాను, ఎట్ ఈ మొన్న రిలీజ్ అయింది కదా. చే పాట గుర్తొస్తలేదు మన ఇది, ఏ వైపు నువ్వు ఉన్న సాంగ్ ఉంది కదా ఆ పాట కూడా, అది అయితే చాలా ఎక్కిపోయింది అనమాట మైండ్లోకి, ఎడిక్ట్ అయిపోయా సాంగ్కి. ఇంకా అంతే. నా పేరు వెంకట్ సాయి, ఇంటర్ సెకండ్ ఇయర్. మూవీ చూస్తారా? చూస్తాం. ఎట్లాంటి మూవీస్ అంటే ఇష్టం? హాలీవుడ్, బాలీవుడ్. బాలీవుడ్ మూవీస్ చూస్తావా? సరే, ఆసం చూసిన మూవీ ఏంటి? స్మార్ట్ శంకర్. నచ్చిందా? నచ్చింది, బాగా సూపర్ ఫెంటాస్టిక్. ఎందుకు నచ్చింది? ఏం స్పెషాలిటీ ఉంది ఆ మూవీలో? టోటల్ లాంగ్వేజ్ తెలంగాణ, లోకల్ లాంగ్వేజ్ వల్ల నచ్చిందా? అవును. హీరోయిన్ నచ్చలేదా? హీరోయిన్ కూడా బాగుంది.
ఇంకా ఇంకా కొన్ని మూవీస్ ఉంటాయి కదా లవ్, లేకపోతే ఫైట్స్ ఎక్కువ ఉంది, లేకపోతే హారర్ మూవీస్, అట్లా ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం? కాంచనా. కాంచనా చూసి భయం కాలేదా? ఫస్ట్ టైం పోయినప్పుడు బాగానే ఉంది, భయంగా ఉంది. తర్వాత ఫ్రెండ్స్ తోటి మళ్ళీ 3 times 4 times వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ ఏమైనా మూవీస్ వస్తాయి కదా, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నావు? అల్లు అర్జున్ ఇంకొక న్యూ మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సో అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోనా? అవును మేడం. అల్లు అర్జున్ అన్ని మూవీస్ చూసినావా? చూసినా. ఫేవరెట్ ఏది? దువ్వాడ జగన్నాథం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రమేష్, ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్. డు యూ వాచ్ మూవీస్? యా. ఎలాంటి మూవీస్ ఇష్టపడతారు? థ్రిల్లింగ్ మూవీస్. ఓకే, సో హారర్? హారర్ మూవీస్ కూడా ఇష్టమా? హారర్ మూవీస్ కూడా. యూటర్న్ చూసారా? చూసాను, యూటర్న్ చూసాను. రీసెంట్ గా రాక్షసుడు కూడా చూసాను. సో రెండు మూవీస్ లో ఏది ఎక్కువ థ్రిల్లింగ్ గా లేకపోతే హారర్ గా ఉంది? రాక్షసుడు బాగుంది. సో ఇంకా ఎలాంటి జానర్స్ లైక్ లవ్ స్టోరీస్ లేకపోతే యాక్షన్ మూవీస్? హారర్ అండ్ థ్రిల్లర్ అండ్ దెన్ యాక్షన్ మూవీస్. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? సాహో అండ్ సైరా, దో దీస్ ఆర్ ద యాక్షన్ మూవీస్ నా, దట్స్ వై. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అంటే ఏం లేదు, ఏది మూవీ నచ్చితే ఆ మూవీకి వెళ్ళిపోతా. ఫేవరెట్ హీరోయిన్ కూడా లేదు? ఆ ఫేవరెట్ హీరోయిన్ కూడా లేదు. నచ్చే సినిమా ఏదైనా పర్లేదు, అది చిన్న అయినా పెద్ద అయినా పర్లేదు, నచ్చిన మూవీతో చాలు. సో ఇప్పుడు ఈ వీక్ లో కొబ్బరిమాట మూవీ ఉంది, సంపూర్ణేష్ బాబుది, ఇంకా మన్వంతుడు 2 కూడా రిలీజ్ అవుతుంది. రెండిట్లో ఏ మూవీ ఫస్ట్ చూడాలనుకుంటున్నారు? నేనైతే కొబ్బరిమాటనే చూస్తాను. ఇష్టమైన ఆయన మూవీస్? పర్లేదు. సో యాక్చువల్గా సో అతను కింద నుంచి వచ్చినాడు కదా, సో హార్డ్ వర్కర్ కాబట్టి అతని కోసం చూస్తాను అంతే. సో అలా సంపూర్ణేష్ బాబు లాగా చాలా సింపుల్ హీరోస్ కూడా ఉన్నారు, సో అలాంటి హీరోస్ లో ఏ మూవీ బాగా ఇష్టపడతారు? అంటే లాస్ట్ 2 years బ్యాక్ రైల్వే స్టేషన్ చిన్న మూవీ చూస్తే ఖర్చు కూడా ఉండదు, బెస్ట్ 2-3 lakhs లో చూస్తారు. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. సో అలా లో బడ్జెట్ అయినా మీరు తీసి పడేయకుండా? కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. సో నాట్ ఎ బడ్జెట్ మూవీ, నాట్ ఎ బిగ్ హీరో, ఇట్స్ ఎ కంటెంట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు? నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటా. సో సో ఏం మూవీస్ చూస్తారా? ఆ మూవీస్ చూస్తాను. ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం? ఎలాంటివి అంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్, చిన్న లవ్ స్టోరీస్, హర్రర్ మూవీ. ఈరోజు రాక్షసుడు చూశాను. చూసారా మరి? చూశాను. నచ్చిందా మూవీ? నచ్చింది. ఏం నచ్చింది ఆ మూవీలో? ఆ మూవీలో ఆ యొక్క పాప ఉంటుంది కదా, ఆ పాపను కాపాడడం అనేది బాగా. సో లాస్ట్ మూవీ చూసింది ఏంటి, ఈ రాక్షసుడు కాకుండా స్మార్ట్ శంకర్ చూసారా? స్మార్ట్ కాదు, మజిలీ చూశాను. సో నచ్చిందా వాళ్ళిద్దరు కపుల్? మీకు కపుల్ బాగా యాక్టింగ్, మంచి నచ్చింది. ఇంకేం నచ్చింది ఆ మూవీలో? ఇంకేం నచ్చింది అండి, ఇద్దరు బిట్వీన్ ఇద్దరు మధ్యలో ఒక అది మ్యాగ్నెట్ లాగా ఇద్దరు మంచిగా బాగా నచ్చింది మాకు. సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఫస్ట్ హీరోయిన్ చంపేది, మరి అది నచ్చిందా ఆ స్టోరీ? అది నచ్చింది. దానిపైన సమంత ఎంట్రీ ఇవ్వడం ఇంకా బాగా హైలైట్. మీ ఫేవరెట్ హీరోయిన్ సమంతనా? యా, సమంత. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి లైక్ ఇప్పుడు వచ్చింది ఇది రాక్షసు సినిమాలు ఉంది కదా, ఏం పేరు, రాక్షసు సినిమా హీరోయిన్ ఉంది కదా, తన పేరు గుర్తు రావట్లేదు. సో ఆ మూవీలో ఉన్న హీరోయిన్ మీ ఫేవరెట్? ఫేవరెట్. ఇంకా హీరోస్లో ఎవరి మూవీస్ అంటే ఎక్కువ చూస్తారు? ఎవరు యాక్షన్ సినిమాలు ఏదైనా ఒకటేనండి, యాక్షన్గా కొంచెం మరీ లవ్ స్టోరీ అట్లా, అంటే డీప్ లవ్ స్టోరీ కాకపోయినా ఒక లెవెల్లో యాక్షన్ మూవీస్, సెంటిమెంట్స్ అవన్నీ మజిలీలో ఎలా ఉంది, ఒక ఇద్దరి మధ్య కపుల్ మధ్య మంచిగా ఉన్నది కాబట్టి ఆ మూవీ మాకు బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చాలా మూవీస్ అప్కమింగ్ ఉన్నాయి కదా, ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి, ఏదో సంపూర్ణేష్ తీశాడు కదా కొబ్బరిమాట, కొబ్బరిమాటను, తర్వాత వచ్చేసి కమింగ్ సూన్లో ఉంది సాహో ఉంది, సాహో ఉంది. రేపే ఫ్రైడే మన్మధుడు 2 రిలీజ్ అవుతుంది. మన్మధుడు 2 ఉందండి. సో దానికి మన్మధుడు చూసారా? మన్మధుడు 1 చూసాం కదా. మన్మధుడు 2 వస్తుంది రేపే రిలీజ్. రేపు చూస్తాము, ఐ విల్ సీ. సో అంటే ఏ మూవీకైనా వెళ్ళాలంటే అందరూ ట్రైలర్స్ టీజర్స్ అవన్నీ చూస్తారు కదా, మీరు అలా చూసి వెళ్తారా లేకపోతే చూడకుండానే పలాన్ హీరో మంచి హీరోనే ఆయన మూవీ బాగుంటుంది అని వెళ్తారా? లేదండి, పక్క ఈ రోజులలో మనం నెట్ వాడుతున్నాం కదా, పక్క ట్రైలర్ చూసే వెళ్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆప్కా నామ్ సర్? మానవ్. సో డు యు వాచ్ మూవీస్? యా. కౌన్ సి జానర్ పసంద్ కర్తే ఆప్? అభి జానర్ యాక్షన్ యా మార్వెల్స్ టైప్ దేఖో ఆప్, కామిక్స్ మూవీస్ హోగి, వైసే టైప్ కి మూవీస్ అచ్చి లగ్తే. సో లయన్ కింగ్ దేఖి?
లయన్ కింగ్ తో దేఖి యూజువల్లీ మే కామిక్స్ మూవీ అది మార్వెల్స్ హో గయా డీసీస్ హో గయా ఉస్ టైప్ కి మూవీస్ దేఖతా హూ అవెంజర్స్ అవెంజర్స్ కంప్లీట్ హా అచ్చా తో బాలీవుడ్ మూవీస్ నహీ దేఖతా హూ హాం మూవీస్ దేఖతా హూ బాలీవుడ్ కి దేఖతా హూ ఓకే తో aapki favorite hero kaun hai mere salman khan ओके तो उनकी सारी मूवीज देख ली आपने मोस्टली देखी हैं जो शायद एक दो फ्लॉप्स हुए थे उनके वो नहीं देखे मैंने आपको क्यों लगता है कि वो फ्लॉप हुए कुछ स्टोरी अच्छा नहीं था उनका कि वो मतलब बेकार सी स्टोरी सी लगी होनी आपको भी पसंद नहीं आया वो हाँ फ्रेंड्स भी कहते हैं रिकमेंड नहीं कर रहे थे कि मत देखना जस्ट अ वेस्ट ऑफ मनी तो मैंने देखा नहीं अच्छा। हाँ। तो अभी हिंदी में आपकी हीरोइन कौन फेवरेट है अभी तो दीपिका पादुकोण इसलिए नहीं एक्टिंग उनका अच्छा है दिखने में भी अच्छे हैं तो सब बढ़िया एकदम थैंक यू सो मच अंकल आप क्या करते हैं कैरी बैग बेचता पॉलिथीन कवर आपका नाम रूपचंद जैन तो आप मूवीज देखते थे क्या पिक्चर हाँ पहला देखता था खाली हिंदी हिंदी देखता हूँ मैं तो आपका फेवरेट हीरो कौन है गोविंदा पूरे मूवीज देखी आपने उनकी हाँ बहुत देखा मूवी तो आपको उनमें क्या पसंद है जो वो आपके फेवरेट बन गए फेवरेट बोलते गोविंदा का डांस कॉमेडी बहुत अच्छा है अच्छा तो आप उनकी मूवीज इतनी ज्यादा नहीं है ना तो फिर भी आप उनकी इंतजार कर रहे हैं क्या हाँ बहुत ही इंतजार कर रहा हूँ गोविंदा का पिक्चर लगा बोल तो बहुत मेरे को खुशी है अच्छा हाँ बहुत अच्छा तो कोई भी फिल्म याद है क्या उनकी आपको हाँ नाम बताइए जोड़ी जोड़ी नंबर वन हाँ। और खिलाड़ी खिलाड़ी और बड़े मियाँ छोटे मियाँ हाँ। तो उनका कॉमेडी बहुत पसंद है क्या हाँ कॉमेडी और जॉनी लीवर का अच्छा जॉनी लीवर और कादर खान का तो हीरोइन में से कौन पसंद है आपके टाइम वाली जो हीरोइन थी ना उनके उनमें से कौन पसंद है आपको काजल ऐसे क्यों काजल का भी अच्छा है काम क्यों क्यों अच्छी लगती है वो काम अच्छा करती कॉमेडी भी करती काम भी अच्छा करती अच्छा ठीक है अंकल थैंक यू पेर पेर संतोष अंडे सुंदर मैं चपोचा वीडियो जर्नलिस्ट हूं सो मूवीज चूస్తారా ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం అంటే హారర్ థ్రిల్లర్ అన్ని టైప్స్ ఆఫ్ మూవీస్ ఇష్టపడతారా సో మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో అంటే చిరంజీవి అండి చిరంజీవి గారు ఇప్పుడు మూవీస్ చేయట్లేదు ఎక్కువ సో ఆయన చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది ఠాగూర్ ఎన్నిసార్లు చూసారు ఫైవ్ టైమ్స్ చూసాను సో ఇప్పటికీ అది వచ్చినా కూడా అంతే క్రేజ్ ఉందా లేకపోతే ఉంది ఉంది క్రేజ్ ఉన్నది మొత్తం మూవీ వదలకుండా చూస్తాను హీరోయిన్ ఎవరు ఫేవరెట్ కాజల్ కాజల్ ఓకే సో ఆమె చేసిన మూవీస్ కూడా రెగ్యులర్గా చూస్తారా తెలుగు కాజల్ కాదు హిందీ కాజల్ హిందీ కాజల్ ఓకే ఓకే సో ఆమె చేసిన మూవీస్లో ఏదంటే ఇష్టం డిడిఎల్ సో షారూఖ్ అంటే కూడా ఇష్టమా సార్ ఓకే ఇంకా ఎలాంటి మూవీస్ అంటే ఇష్టపడతారు లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ లో బెస్ట్ మూవీ ఏదంటారు ఇప్పుడు ఇప్పుడు చూసిన దాంట్లోనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ ఎనీ టైం అంటారా తెలుగులోనా హిందీలో తెలుగు తెలుగు తెలుగులో అంటే గీతాంజలి సో ఇప్పుడు నాగార్జున గారిది మన్మధుడు 2 వస్తుంది కదా దాని గురించి మీరు వెయిట్ చేస్తున్నారా చూసారా ఖచ్చితంగా చూసాను ఫస్ట్ మన్మధుడు చాలా కామెడీ ఉంది కదా సార్ సో అది ఎన్నిసార్లు వచ్చినా అసలు ఎవరు వదిలిపెట్టారు సో ఇది కూడా అంతే రీచ్ అవుతుంది అంటారా మేబీ అవ్వచ్చు రీచ్ అవుతుంది బాగా రిచ్ లుక్ ఉంది అంటే న్యూ లుక్ ఉంది కదా నాగార్జున అది బాగుంటుంది ఏం చేస్తుంటారు ఫైనాన్స్ కన్సల్టెంట్ సో మూవీస్ చూస్తారా అంకల్ చూస్తాము ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం మీకు జనగా యాక్షన్ అండ్ లవ్ స్టోరీ రెండు చూస్తూ ఉంటాను సో మీరు లాస్ట్ టైం చూసిన మూవీ ఏది సార్ మహర్షి మహర్షి చూసారా సో ఆ మూవీలో అన్నిటికంటే మీకు నచ్చింది ఏంటి కాలేజీ సీన్స్ చాలా బాగా చూసారండి అది బాగా నచ్చింది నాకు మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ మన మహర్షి హీరోనే మహేష్ బాబు ఇంకా మీ టైమ్స్లో చాలా హీరోయిన్స్ ఇప్పుడు పనిచేయట్లేదు కదా శ్రీదేవి గారు కానీ అలా చాలా మంది సో వాళ్ళ ఏజ్లో ఆ ఫేవరెట్ ఎవరు మీకు హీరోయిన్ రాధా సో ఆ మూవీస్ చూసారా చాలా చూసానండి ఇప్పటికీ మీరు చాలా ఇంకా చూడాలి మళ్ళీ చూడాలి అని అనిపించే మూవీ ఏది అంటే ఓల్డ్లోనే ఓల్డ్ ఓల్డ్ మూవీస్ కొండబీటి దొంగ నాకు బాగా ఇష్టం సో ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం ఏం డైలాగ్స్ అన్ని గుర్తుండవు సార్ మొహమ్మద్ అజరుద్దీన్ క్యా కర్తే ఆప్ జీ మై స్టూడెంట్ హు తో ఆప్ మూవీస్ దేఖతే హై హాన్ జీ దేఖతా హు కైసే మూవీస్ ఆప్ జ్యాదా పసంద్ కర్తే యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ సర్ రీసెంట్ మూవీ కౌన్ సా థా
और रिसेंट मूवी तो अपना ये था भरत, देखा मैं लास्ट भारत। तो आप कोई डायलॉग बोलना चाहेंगे? अभी डायलॉग तो याद नहीं है बट फिल्म भारत भी देखा था मैंने। कोई गाना? हाँ स्लो मोशन में। नहीं नहीं कोई गाना गाने चाहेंगे हमारे? गाना नहीं, नहीं सॉरी गाना नहीं। तो आपकी फेवरेट हीरोइन कौन है? कैटरीना कैफ। उनकी मूवीज ज्यादा कौन सी आपने बहुत बहुत बार देखी है? मैंने तो धूम 3 देखी है उसकी, अपना भारत देखिए लेटेस्ट, उसके बाद रेस 2 बस इतने। और तेलुगु मूवीज नहीं देखते हैं? तो आप अपकमिंग जो मूवीज है ना उनमें से आप कौन सी मूवी के लिए वेट कर रहे हैं? बाटला हाउस जॉन इब्राहिम का। किस लिए? वो सस्पेंस थ्रिल, एक्चुअली रियल इवेंट पे बेस्ड है वो फिल्म, तो 15 अगस्त को रिलीज है फिल्म, तो इसके लिए वेटिंग में। तो आप जरूर जाएंगे 15 अगस्त को? जरूर जाऊंगा। हेलो सर, व्हाट्स योर नेम? हाय, माय नेम इज साकेत। व्हाट डू यू डू? आई एम स्टडीइंग इन सत्या। ओके, सो आप मूवी देखते हैं क्या? हाँ बिल्कुल देखते हैं, लेकिन इतनी ज्यादा नहीं, थोड़ी बहुत देखते हैं। तो बहुत पढ़ाकू है आप? नहीं। ओके, तो आप मूवीज कौन से बेसिस पे देखते हैं? स्टोरी लाइन अच्छी होनी चाहिए और कभी कभी रेटिंग्स वगैरह भी देख लेते हैं, रॉटन टोमेटोज वगैरह इन सब की। और हाँ एक्शन मूवी है तो ज़्यादा अच्छा। तो आप ट्रेलर्स और टीजर्स देख के जाते हैं क्या मूवीज को? बिल्कुल बिल्कुल ऑफ कोर्स, लाइक अभी साहो का देखा था तो अच्छा लगा उसमें, तो आप जाएंगे हम मूवी वाली देखने जाएंगे। तो वेट कर रहे हैं वो मूवी के लिए? हाँ बिल्कुल। कितनी, 15 को हो रही है 18 को हो रही है? 18 को 15 को हो रही है शायद। साहो का वेट कर रहे हैं? साहो का वेट कर रहे हैं। अगर एग्जाम होगा तो उस दिन? नहीं एग्जाम अभी नहीं है, ये वी जस्ट केम टू हैदराबाद 2 or 3 डेज अगो, सो अभी तो कोई एग्जाम नहीं है फिलहाल, तो इसलिए वी आर फ्री टू गो। आपका फेवरेट हीरोइन कौन सी है? सारी। तो आप बॉलीवुड में, आप बॉलीवुड मूवीज ज्यादा देखते हैं क्या? बॉलीवुड हाँ, बॉलीवुड हाँ। तो बॉलीवुड में सबसे टॉप मोस्ट हीरोइन कौन सी है और कौन से बेसिस पे आप उनको टॉप कहेंगे? हुमा कुरैशी अच्छी लगती है, दिखने में अच्छी है वो बस, और एक्टिंग वाइज ऐश्वर्या राय भी अच्छी है। नॉट दीपिका पादुकोण? दीपिका पादुकोण हाँ वो भी ठीक है। नहीं मैंने बोला आपको बाली में सारी सारी हीरोइंस अच्छी लगती है। आई एम नॉट सिलेक्टिव इन केस ऑफ हीरोइंस। थैंक यू सो मच।